గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ తిరుపతి గారు. మరి ఈరోజు చూసుకుంటే భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. అక్కడ నియర్లీ ఒక 18-23 మెంబర్స్ పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యిందని, అందులో ఒక బాలుడు కూడా చనిపోయాడు, బాలుడు ఆ బాలిక చనిపోయాడని చెప్పేసి వినిపిస్తుంది. మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళిన విషయం అనేది మాకు తెలిసింది. సో ఏం జరిగింది అసలు? సో యాక్చువల్లీ ఫుడ్ పాయిజన్ అయ్యి 2 డేస్ అవుతుంది. అక్కడ భువనగిరి ప్రభుత్వ పాఠశాలలో 700 మంది విద్యార్థులు ఉంటారు. ఓకే. సో ఇప్పుడే కాదు, గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్న కూడా సేమ్ సీన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ చేంజెస్ అయితే ఏమో, మార్పులు చేర్పులు జరుగుతాయేమో అనేటటువంటి భావనలో తెలంగాణ సమాజం ఉన్నప్పటికీ కూడా ఏం డిఫరెన్షియేషన్ లేదు. గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే ఉన్నాడో రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే సీన్ కనబడుతున్నాడు. మీరు చూడండి, 700 మంది విద్యార్థులు ఉంటే దాంట్లో దాదాపు 17 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. అది కూడా ఉగాది అయిపోయిన తర్వాత. వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హాస్టల్లో వీళ్ళు బచ్చప్పాలు తిన్నారు బయటకు పోయిన తర్వాత. అట్లనే బయట ఉంటారు కదా, ఉగాదికి సంబంధించినటువంటి ఏదో ఉంటది కదా తాగడానికి బయటకు పోయినటువంటి నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి లోపలి సంఘటన జరిగిందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ మేము పేరెంట్స్ అడిగితే పేరెంట్స్ ఏం చెప్తారంటే, అసలు ఉగాదికి మేము స్కూల్ పోలేదు, మేము పిల్లలను కలవడే కలవలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, మేము పోక ముందుకు వాళ్ళకి బచ్చాలు ఎవరు ఇచ్చారు, తర్వాత వాళ్ళకి పులిహోర పెట్టినారు, ఆ పులిహోర విషయంలో కూడా ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పి ఒక చర్చ నడిచింది. అయితే వాళ్ళు ఏం చేసారు, ఉటా వచ్చిన మోషన్స్ ఎక్కువ కావడము లేకపోతే వామిటింగ్ చేసుకోవడము పిల్లలు 17 ఏరియా హాస్పిటల్ తీసుకుపోయారు. భువనగిరి ఏరియా హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి అదే రోజు ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లుందంటే, గవర్నమెంట్ సెక్టర్ లో ఒక వ్యక్తికి ఏమైనా ఇబ్బంది అయితే అప్పటికప్పుడే కాల్ చేసి పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటది. ఇంకోటి ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది ప్రిన్సిపాల్, అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా వాళ్ళు పర్మనెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, జస్ట్ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి టీచర్స్ వాళ్ళందరూ కూడా. సో ఖచ్చితంగా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది. ఇంకోటి ఏంటి, 700 విద్యార్థులు ఉంటే అక్కడ వార్డెన్ గతలేరు ఇప్పటిదాకా. ఓకే, అసలు వార్డెన్ అనేటటువంటి వ్యక్తి లేదు ఇప్పటి వరకు, లేరు వార్డెన్ లేరు. ఈవినింగ్ టైము ఊడ్చే వాళ్ళు, లేకపోతే వాళ్ళు వీళ్ళైనా ఫుడ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ వాళ్ళు మాత్రమే వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత. అంటే 700 విద్యార్థులు ఉంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ మీరు చూడండి. అయితే అక్కడ నుండి వాళ్ళని ఏరియా హాస్పిటల్ తీసుకుపోయినారు. ఏరియా హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత దాదాపు 3 క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారు. ఈ 3 నీలోఫర్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. నీలోఫర్ హాస్పిటల్ తీసుకొచ్చిన అంటే ఇద్దరిని తీసుకొచ్చారు అనుకుంటా. ఒక అబ్బాయి మాత్రం కంప్లీట్ గా కాళ్ళు చేతులు అంతా పనిచేస్తలేవు, ఇంకోటి శ్వాస తీసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రశాంత్ అని చెప్పి నిన్న పాపం అబ్బాయి ప్రాణం కోల్పోయింది. ఈ రోజు మార్నింగ్ కూడా మనం టీవీ బృందంతో మేము పోయేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం గాంధీ హాస్పిటల్లో. అక్కడ వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడినాం, పాపం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. మాకే అర్థం కాలేదండి నిజంగా ఏం మాట్లాడాలి వీళ్ళతో, అసలు ఏం చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు. వాళ్ళు జనరల్ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి మేము అడిగినాం. జనరల్ గా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు అప్పుడే క్యాచ్ చేసుకుని అప్పుడే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటది. ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ కాదు, ప్రైవేట్ సెక్టర్ లో కూడా సేమ్. సో వాళ్ళు ఏం చేయాలో అదే రోజు చెప్పాల్సిన అవసరం ఉంటది. మోషన్స్ అవుతున్నాయి, నాన్ స్టాప్ మోషన్స్ అట. 5 కి ఓసారి పోవాల్సి, 5 ఓసారి లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పిండు. సో అబ్బాయి కూడా టీచర్స్ తో చెప్పడము 2 వరకు టీచర్స్ పట్టించుకోలేదట. జనరల్ అయితే ఉంటాయి కదా, ఎండాకాలం కదా, మోషన్స్ అయితే లేదు, వేరే ఫుడ్ తిన్నారు కావచ్చు అనేటటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. తర్వాత 1 అయిపోయిన తర్వాత మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 12 కాల్ చేసి, మధ్యాహ్నం మీ అబ్బాయికి హెల్త్ బాగాలేదు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు కాల్ చేసారట. హెల్త్ బాగాలేదు మీన్స్ మోషన్స్ అయితేనే అని చెప్పి. అక్కడికే అబ్బాయి ఆల్రెడీ కంప్లీట్ గా ఆయనకు చేతులు పనిచేస్తలేవు, కాళ్ళు పనిచేస్తలేవు, మాట్లాడే పొజిషన్ లేదు, చెమటలు వస్తున్నాయి, ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ లో అబ్బాయి ఉంటే పేరెంట్ ఏం చేసిండు, ఆయన ఎక్కడో దూరం ఉన్నటువంటి పరిస్థితులలో, ఎందుకంటే భువనగిరి నుండి వాళ్ళు చాలా దూరం అంట, వేరే దగ్గర నుండి వస్తూ ఉంటారు కాబట్టి. వాళ్ళు భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ బామ్మర్దిని, అంటే వాళ్ళ సతీమణి వల్ల అన్నయ్యనో తమ్ముడిని అక్కడ పంపించే ప్రయత్నం చేసిండు. పోయినటువంటి నేపథ్యంలోనే అబ్బాయి కంప్లీట్ గా బాడీ అంతా బ్రేక్ డౌన్ అయిపోయింది, కంప్లీట్ లేదు ఇక మొత్తం బీపీ డౌన్ అయిపోయింది, ఆ హార్ట్ కూడా కొట్టుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు. అక్కడ నుండి డైరెక్ట్ ఆయనను రెయిన్బో హాస్పిటల్ తీసుకొచ్చినారు. రెయిన్బో కాదు, ఫస్ట్ బోడుపల్కి తీసుకొచ్చినారు. అంటే బోడుపల్లో ఒక చిన్న హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అక్కడ డాక్టర్ చెప్పారట, మీరు ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళండి, అంటే పెద్ద హాస్పత్రికి వెళ్ళండి, ఇక్కడ బతికే పరిస్థితి లేదు, ఎందుకంటే హార్ట్ కూడా కొట్టుకునేటటువంటి సిచ్యువేషన్ లేదని చెప్పి అక్కడ నుండి డైరెక్ట్ రెయిన్బో హాస్పిటల్కి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. రెయిన్బో హాస్పిటల్ తీసుకొచ్చినాక డాక్టర్స్ చెప్పారట హార్ట్ కొట్టుకోవట్లేదు, అట్లనే హార్ట్ బీటింగ్ తో పాటు ఏదైతే బీపీకి సంబంధించి అవన్నీ కూడా ఏం రన్ అయితే లేవు, మనం ఖచ్చితంగా వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే నా దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్ అయినా సరే, నాకు ఉన్నటువంటి ఎకరం భూమి అని అమ్ముకుంటా
మీరు ఎట్టి పరిస్థితులలో కంటిన్యూ చేయండి ట్రీట్మెంట్ అని వాళ్ళ నాన్న కూడా చెప్పే ప్రయత్నం చేసిన అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే కూడా వచ్చే ప్రయత్నం చేసిన భువనగిరి ఎమ్మెల్యే మాట్లాడిందట, హాస్పిటల్ కూడా వచ్చిందట, వచ్చి భరోసా నింపిరట. భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళ కుమార్తె ఆమె కూడా వచ్చి కీర్తి అనుకుంటాం పేరు, ఆమె వచ్చి అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసింది, ఆర్థికంగా మేము హెల్ప్ చేస్తాం మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి భరోసా కూడా నింపిరు అనేటటువంటి ఒక వార్త కూడా వినబడ్డది వాళ్ళ నాన్న కూడా చెప్పింది. తర్వాత ఇక రెయిన్బో హాస్పిటల్ అయిపోయింది. నిన్న పొద్దున 11:30 అట్లా పాప మా అబ్బాయి చనిపోయాడు. నిన్న 11:00 చనిపోతే ఇమీడియట్ అక్కడ నుండి గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇంకో దారుణమైన సిచ్యువేషన్ మీరు చూడండి, వాళ్ళని రెయిన్బో దవాఖాన నుండి బయటికి తీసుకొచ్చారు, మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చి పోలీసులు, ఒక అబ్బాయి చనిపోయాడు కాబట్టి వాళ్ళ అమ్మ ఉంటది, వాళ్ళ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటది, నా కొడుకు అని గుండెలు బాదుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంటే పోలీసులు వాళ్ళ అమ్మ పైన చేయలేపిరట. అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము అంత రికార్డ్ చేసినాము, చేయలేపడము, కొట్టడము, వాళ్ళ అమ్మని రోడ్డు మీదనే వదిలిపెట్టి తీసుకురావడం, ఆ డెడ్ బాడీని తీసుకురావడము, ఇంత హంగామా ఎందుకు, అంత క్రూరంగా ఎందుకు బిహేవ్ చేస్తారు, అంత అవసరం లేదు కదా. అవును, కొంత అక్కడ ఏమంటారు ఇన్స్పెక్టర్ ఓవర్ యాక్షన్ చేసిన అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. పోలీసులకు ఏం అవసరం ఉంటదండి, పోలీసులు ప్రజల కోసం పనిచేయాలా, ప్రభుత్వాలకు వత్తాస్ పలకాలనా? సో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఈ పిల్లలందరూ కూడా ఉన్నారు. ఇదే కాదండి, మీరు చూడండి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సరే నేను పార్టీని ఇక్కడ ఇన్వాల్వ్ చేయకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే అంటున్నా. మీరు ఇంకో విషయం చూడండి, ఇక్కడ హోంశాఖ ఇప్పటిదాకా పెట్టలేదు, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. ఇప్పటిదాకా వైద్య శాఖ, అంటే వైద్య శాఖ ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖ ఇప్పటిదాకా, అసలు విద్యాశాఖ మంత్రి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎవరు చెప్పే పరిస్థితి లేదు, పెట్టలేదు విద్యాశాఖ మంత్రిని ఇప్పటిదాకా. విద్యాశాఖ మంత్రి లేకపోవడము ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి గత. ఎందుకు ఇప్పటిదాకా 130 రోజులు అయితే కూడా విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి ఎందుకు లేరు, అంటే పోలీసులు విచ్చలవిడిగా ఏం చేసినా కూడా అంత ముఖ్యమంత్రి చూసుకుంటారు లే అనేటటువంటి వైఖరి, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పెచ్చులు మీద పడతాయి, గట్టిగా వర్షం పడ్డదనుకో మొత్తం కూలిపోయే పరిస్థితి, చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి, తినడానికి తిండి సక్క పెట్టరు, ఆ భోజనంలో కూడా మొత్తం వానపాములు, జరిపోతలు, కప్పలు అవి అనేకమైనటువంటి అంశాలు నిజంగా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాలంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ చాలా మంది. మీరు చూడండి పల్లెటూర్లలో చాలా మంది వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపించలేక ఆర్థిక పరిస్థితి బాగుండక వాళ్ళని గవర్నమెంట్ హాస్టల్లో వేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నిజంగానే ఆర్థికంగా బలంగా ఉంటే గవర్నమెంట్ వేయాల్సిన పరిస్థితి ఎందుకండి, వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు కదా, ఆర్థిక పరిస్థితులు బాగాలేక కదా వాళ్ళు ఇక్కడ చూపించేది, ఇక్కడ ఏదో చదివించేది, అదంతా కూడా లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు పట్టినటువంటి నీరు లేక ఇంత దారుణంగా ఒక్కడు మాట్లాడాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆరు గ్యారంటీ లని చాలా స్కీములు తీసుకొచ్చారు. ఈ ఇష్యూ, ఈ ఫుడ్ పాయిజన్ ఇష్యూ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే కాదు అంతకు ముందు నుంచి కూడా ఉండింది. సో దీని గురించి ఎందుకు పిల్లలు అని చెప్పేసి వివక్ష చూపిస్తున్నారు అంట? అట్లేం లేదు, నేనేమంటున్నా ఇప్పుడు గతంలో కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నప్పుడు మీరు కానివ్వండి, మేము కానివ్వండి, యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, అందు ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన పోవాలి, ఈ దుర్మార్గుడు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం నుండి విముక్తి కావాలంటే ఈయన ఓడగొట్టాలనేటటువంటి భావనతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ అనే వ్యక్తిని నందీనగర్ ఇంట్లో కూర్చోబెట్టారు, 39 స్థానాలు ఇచ్చారు, సరిపోతాయిరా బాబు అంతకు మించి మీకు వద్దు, మీరు చేసిన విధ్వంసం చాలని చెప్పి చెప్పారు. మీరు చూడండి ఈ సీను ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎంత దెబ్బ పడుతుంది, పట్టించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటది, ఈ ప్రభుత్వానికి ఉంటది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి భువనగిరిలో మొత్తం రెడ్డీలే, ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నాకే పదవి రావాలి, నీకే టికెట్ రావాలి, నాకే టికెట్ రావాలి, పదవుల కోసం ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఈ ఎందుకు విద్యార్థుల పైన లేదు, భావితరాలకు ఉపయోగపడేటటువంటి విద్యార్థులు కదా పాపం 12 సంవత్సరాలు అండి. ఆ ప్రశాంత్ అనేటటువంటి ఒక చిన్న బిడ్డ ఏం చూసిండు ఆయన లైఫ్ లో, ఆయన ఎంత కోల్పోయింది ఈరోజు పాపం ఫుడ్ పాయిజన్ వల్ల. ఇంకోటి ఎంత భయంకరంగా అబ్బాయి చనిపోయిందంటే ఫుడ్ పాయిజన్ మెల్లమెల్లగా హార్ట్కు రావడం, అంటే ఆ పాయిజన్ ఎక్కి హార్ట్కు రావడం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఆ ఫుడ్ పాయిజన్స్ మోషన్స్ అయితే ఉంటే ఆ అక్కడ స్కూల్లో ఏదో టాబ్లెట్ ఇచ్చేదట, వేసుకోండి తగ్గిపోతుంది అని చెప్పి, ఆ టాబ్లెట్ వేసుకున్నాక ఇంకెక్కువ అయిపోయినాయి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డారు. ఈ ఫుడ్ పాయిజన్ ఏప్రిల్ 12 అట్లా జరిగింది అన్నారు, ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదా దీనికి సంబంధించి? అసలు చర్యలు కాదు, 12 తారీఖు జరిగితే 13-14 వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇప్పటిదాకా వాళ్ళకి చెప్పేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత మెల్లగా హాస్పిటల్ తీసుకొచ్చి 1-2 డేస్ ఏదో అటు ఇటుగా చేసిన చేసినా కూడా నిన్న చెప్పేసిరట, మీరు ఎన్ని ట్రై చేసినా కూడా పిల్లడు బతకలేడు, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అనేది డైరెక్ట్ ఆ బ్రెయిన్ కి వెళ్ళిపోయింది, ఆ పాయిజన్ బ్రెయిన్ కి వెళ్ళిపోయింది, ఇంకోటి రైట్ సైడ్ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయింది, ఓవరాల్ బాడీ స్ప్రెడ్ అయిపోయింది, బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, హార్ట్ బీట్ కూడా లేదు, ఆ బ్రెయిన్ కి రైట్ సైడ్ బ్రెయిన్ కి వచ్చేసరికి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయేటటువంటి పాయిజన్ మొత్తం నిండిపోయి బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్, బ్రెయిన్ డెడ్ అయిపోయింది అబ్బాయిది. అంటే ఇంత దారుణంగా ఎందుకు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు చనిపోయారండి, ఆ అనుమానాలు అనేక కోణంలో వచ్చినాయి, భువనగిరిలోనే 2 అమ్మాయిలు చనిపోయారు, ఆ తర్వాత సూర్యాపేటలో ఒక అమ్మాయి చనిపోయింది, తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రవళిక అనేటటువంటి అమ్మాయి చనిపోయింది, మెడికో ప్రీతి చచ్చిపోయింది, దిశా సంఘటన కూడా మనం చూసినాం. ఎందుకు ఇదంతా ఫుడ్ పాయిజన్ వల్ల బాసర 3IT లో
మీరు చూసినట్టున్నారు బాసరా త్రిపులేట దారుణమైనటువంటి సిచ్యువేషన్, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు, తెలిసినా కూడా ఎందుకు స్పందిస్తలేడు, ఇప్పటికీ స్పందించట్లేదు, అసలు మాట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కరు స్పందించడు, వీళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు మొత్తుకున్నారు, గిసొండి భోజనం పెడతారా, సన్నాసుల్లారా, తెలివి లేదా, ఇంత పైసలున్నాయి ఏం చేసిన చెప్పి మొర్ర మొర్ర మొత్తుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎందుకు స్పందిస్తలేదు, ఎందుకు మాట్లాడతలేదు? పాపం వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటారండి, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది? పాపం వాళ్ళ అమ్మ ఏమైనా మాట్లాడతారమ్మా అని మైక్ అక్కడ దగ్గర పెట్టినా కూడా నేను మాట్లాడలేనమ్మా అని చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి, ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి? అంటే పిల్లలు ఓట్లు లేవా, వాళ్ళకి ఓట్లు లేవని పట్టించుకుంటలేరా? అంటే ఓట్లు ఉన్నానో పట్టించుకోవాలి, 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి. పిల్లల భవిష్యత్తు ఏంది? రేపు పిల్లలే కదా బాగుపడేది, భవిష్యత్తు భావి తరాలకు ఉపయోగపడేటటువంటి వ్యక్తి ఈ 12 సంవత్సరాల బాలుడు, ఈ ప్రశాంత్ అనే ఈ వ్యక్తి రేపు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడండి. ఇలాంటి వ్యక్తి ప్రాణం కోల్పోతే దేనికి ఇంకా, మరి ఈ సొసైటీ దేనికి, కథంత దేనికి? సో ఈరోజు మార్నింగ్ కూడా మన ఈ మనం టీవీ బృందం పోయింది, మేము అక్కడ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసినాం. అసలు జరిగిన సన్నివేశమైంది, జరిగినటువంటి ఘటన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, మేము భువనగిరికి సంబంధించిన స్కూలుకు పోయినా కూడా మమ్మల్ని మెడలు పట్టుకుని బయట నెట్టేసేటటువంటి పరిస్థితి. స్కూల్ కి సంబంధించి ప్రిన్సిపల్ గానీ డైరెక్టర్ గానీ వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారు? అసలు మేము పోతే మమ్మల్ని గెట్టేసారు కదా బయటికి, ఎలా చేయలేదు, బయటికి నెట్టేస్తారు. ఓకే, ఏం సార్ ఇది, ఇది ఎక్కడ రాజరిక పరిపాలన, ఇది ఏం రాయన కథ అంటే, లేదు ఇవన్నీ కుదిరై బయటికి వెళ్ళిపోవాల్సిందే మీరు, ఇది ఎట్లా వస్తారు మీకు పర్మిషన్ లేకుండా అంటే, అరే బాబు నువ్వు ఫుడ్ పెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకుని పెట్టినావా? ఏ పర్మిషన్ తీసుకున్నా ఫుడ్ పెట్టినావు? ఇంకోటి ఏంటి, నువ్వేమంటావు బచ్చాలు తిన్నారంటావు, బచ్చాలు ఎలికెళ్ళి వచ్చేస్తారు బయట నుండి వచ్చినాయి అనుకుందాం, ఆ రోజు బయట నుండే పిల్లలే తెచ్చుకున్నారు అనుకుందాం, ఇన్స్పెక్షన్ చేయాల్సిన బాధ్యత నీ పైన లేదా? ఒకవేళ అదే రోజు మోషన్స్ అవుతుండే, అదే రోజు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత నీ పైన లేదా? ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. మేము పోయి ఆ భువనగిరి స్కూల్లో అసలు ఏమైనా పిల్లల దగ్గర పోయి మాట్లాడదామంటే మీకు పర్మిషన్ లేదు బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు పర్మనెంట్ కి సంబంధించిన టీచర్స్ కదా, వాళ్ళతో పంచాయతీ పెట్టుకుందాం, వాగ్వాదం పెట్టుకుందాం అన్న కూడా వాళ్ళు పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ బేస్ రేపు తీసిపడేస్తారని వెళ్ళిపోరా బాబు అంటే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పర్మనెంట్ అయితే వాళ్ళతో మనం కొట్లాట పెట్టుకున్నా ఏమైంద్రా బాబు నీకు తెలియదా, మీ పిల్లలు తింటారా ఇట్లా? ఇప్పుడు ఈ అబ్బాయికి పెట్టిన ప్రశాంత్ అనే ఈ అబ్బాయికి పెట్టినటువంటి భోజనం రేవంత్ రెడ్డి పిల్లలు తింటారా, రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు తింటారా? తినలేరు కదా. మరి ఎట్లా పాసిబుల్, నేను ఎట్లా పెట్టిన వాళ్ళను? ఇది కూడా మేము క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తే మిస్టర్ నాయుడు మిస్టర్ తిరుపతి యు గెట్ అవుట్, అంతే మీరు వెళ్ళిపోండి, కెమెరామ్యాన్లు యాంకర్లు ఇక్కడ ఇవన్నీ నడవది, వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి బయటకు నెట్టేసే ప్రయత్నం చేశారు. ఎవరిని అడగాల, ఎవరిని క్వశ్చన్ చేయాలి? మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి, స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే లేపడు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలకు కాల్ చేస్తే లేపడు, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాల్ చేస్తే లేపడు. మరి ఎవరికి ఇవ్వాలి సమాధానం, ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది? ఆ భువనగిరిలో మొత్తం రెడ్డిలే కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి భువనగిరి ఎమ్మెల్యే రెడ్డి, ఇప్పుడు నిలబడేటోడు రెడ్డి, వీళ్ళందరూ రెడ్డిలే కదా. మరి రెడ్డిలు ఎందుకు స్పందించారండి? అంటే ఒక ఆచా, ఒక ఎస్సీ బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఒక ఎస్టీ బిడ్డ, చిన్న వర్గాలకు చెందినటువంటి బిడ్డలు కదా, చిన్న చిన్న కులాలు, చిన్న చిన్న జాతులకు చెందిన బిడ్డలు కాబట్టి వాళ్ళు పట్టించుకోకపోయినా ఏం లేదు, ఎంత ఇబ్బంది ఏమి ఉండదని అదో ఆలోచన. అంటే మీరు చూడండి, మన ఓట్లు కావాలి, బీసీల ఓట్లు కావాలి, ఎస్సీల ఓట్లు కావాలి, ఎస్టీల ఓట్లు కావాలి, కానీ ఈ సన్నాసులకు మాత్రం పిల్లలు అవసరం లేదు, వాళ్ళు ఎటన్నా పోని వాళ్ళకి సంబంధం లేదు. అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్, నిజంగా బాధ అనిపిస్తుంది అండి మాట్లాడుతూ ఉంటే, ఎంత ఘోరమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి చూడండి. గతంలో పిల్లలు ఇట్లా కడుపు పట్టుకుని మరి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు మనం చూసినాం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు మనమే మాట్లాడినాం. కానీ ఈ రోజు మళ్ళీ ఒక అబ్బాయి ఈ ఫుడ్ పాయిజన్ వల్ల ప్రాణం కోల్పోతారని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఈ ఘటన రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళలేదంటారా, వెళ్ళినా స్పందించట్లేదు, స్పందించరాళ్ళు ఇజరిపోతుంది. ఇప్పుడు పచ్చే చెప్పాలంటే పరువు అవుతుంది అండి, ఏం స్పందిస్తాడు ఇంకా? ఇది ఇప్పుడు ఏం చేయాలా, ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోయినప్పుడు, సూర్యాపేటలో అమ్మాయి చనిపోయినప్పుడు, లేకపోతే మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులందరూ అవస్థపడ్డప్పుడు, ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయితే మైనంపల్లి హనుమంతరావు ఉరికింది కదా, ఉరికి గిట్లెట్ల జరుగుతుంది, అయ్యో గట్లెట్ల అన్నాడు కదా. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వేరున్నాడు ఎందుకు, అక్కడ గవర్నమెంట్ పాఠశాల ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక అబ్బాయి చచ్చిపోతే ఎందుకు స్పందిస్తలేడు? అంటే మల్లారెడ్డి ఏమో రాజకీయంగా మీకు ఉపయోగపడాలి, పిల్లలు మీకు రాజకీయంగా ఉపయోగపడితేనే చేస్తారా, ఇదో కోణం. అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ గా పొలిటికల్ కి గ్రాప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ కూడా ఏమన్నా బుద్ధి ఉండాలి కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు, మినిమం కామన్ సెన్స్ ఉంటే ఈ అంశం పైన స్పందించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేము కూడా అంటున్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సరే, అధికార పార్టీ కంటే బుద్ధి లేదు, గడ్డి తింటున్నారు, మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కదా, మీరు గడ్డి తినప్పుడు అన్నం తినండి, అన్నం తినాలంటే అది బోండి, గాంధీ హాస్పిటల్ గడ్డి బోండి, లేకపోతే భువనగిరికి పోండి, ఆ ప్రభుత్వ పాఠశాల పోయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అరే బాబు మాయాంలో అంటే తప్పు జరిగింది, మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజాపాలన అన్నారు, మార్పు కావాలన్నారు, గిరేనారా బాబు మార్పు అని చెప్పి ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ అంశం పైన మాట్లాడితే ఏమైతుంది, అద్భుతాలు ఉంటాయి కేటీఆర్ మాట్లాడితే, కేటీఆర్ ఏ వాగుడుకాయ ఉంటుంది కేటీఆర్ బ్రోది, ఎంతసేపు అది మాట్లాడతారు కేటీఆర్ బ్రో, ఇడికి పోయే ప్రయత్నం చేయి, ఇడికి పోయి మాట్లాడు ఒకసారి, ఎందుకు చచ్చిపోయిన అబ్బాయి చెప్పే ప్రయత్నం చేయి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చారు అక్కడికి, వచ్చి మీకు 15 లక్షలు ఇస్తాం, మీకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం,
ఈ ఇష్యూని డైవర్ట్ చేద్దాం, ఈ ఇష్యూని వదిలేయండి అంటే పాపం ఏందండి, ఒక మనిషి చచ్చిపోతే 15 లక్షలు ఇస్తారు అంతేగాని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఏమి చేయలేదు మీరు చూడండి, ఈ ఇష్యూ మనం మాట్లాడుతున్నాం కదా, రేపు పొద్దున ఎవడు మాట్లాడే ఇష్యూ అయిపోతుంది, ఆ ఇష్యూ అయిపోతుంది. రెండు మూడు రోజులు మాట్లాడి అంతే ఆ ఇష్యూని. మీరు చూడండి, ప్రవళిక అని చెప్పి ఒక అమ్మాయి చనిపోయింది, ఆమె నాకు ఎగ్జామ్స్ కు సంబంధించిన విషయంలో మాకు రద్దయితా ఉన్నాయి, పరీక్షలు రద్దయితా ఉన్నాయి, ఉద్యోగాలు ఇస్తలేరు, జాబ్ నోటిఫికేషన్ లేదని చెప్పి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే కేటీఆర్ ఏం చేసిండు, ఒక ఛానల్లో కూర్చొని ఆమె క్యారెక్టర్ ని దెబ్బతీసే విధంగా ట్విట్టర్ లో పెట్టిండు, ఆ అమ్మాయి లవ్ వ్యవహారం వల్ల చనిపోయింది అని చెప్పి బుద్ధి లేకుండా పెట్టిండు కేటీఆర్. ఈరోజు కేటీఆర్ ఏమో ఇన్ని ఇష్యూస్ అయితా ఉంటే మనకు నోటీసులు పంపే ప్రయత్నం చేస్తాం, మనం కేటీఆర్ కి ఎన్ని నోటీసులు పంపాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఈ అంశం పైన ఎన్ని నోటీసులు పంపాలండి, ఇప్పుడు కేటీఆర్ ఏం చేయాలి, యూట్యూబ్ ఛానల్ కి నోటీసులు పంపొద్దు, రేవంత్ రెడ్డికి పంపాలి, రేవంత్ రెడ్డి నీ వల్ల ఒక ప్రాణం పోయింది దీన్ని నువ్వు సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డికి పంపాల్సిన అవసరం ఉంటుంది, కేటీఆర్ కి నోటీసులు పంపాలి. ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. పాపం చాలా బాధ అనిపిస్తా ఉంది మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడాలని అర్థం కాని సిచ్యువేషన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మేము పూర్తి స్థాయిలో అడిగినాం ఏమైందమ్మా ఏంది అసలు ఏంటంటే మాట్లాడే పరిస్థితి లేదు బాబు, పొద్దు నుండి కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది వాళ్ళ తల్లి, 2 రోజుల నుండి తిండి లేదు, అయినా సరే గ్లూకోజ్ బాటిల్ ఏదో ఏదో పెట్టి వాళ్ళ తల్లిని కూడా మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు, చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ పిల్లల విషయంలో జరుగుతున్న ఈ ఘోరాలకి ఎవరో ఒక్కరు నాయకులు కానీ లేదంటే ఈ ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందించి వాటికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.